హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎస్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ పదిహేను సందర్భంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభవార్త అయితే చెప్పనుంది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఇక ఈ నెల ఆగస్టు పదిహేనున ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా ఏదైతే ఉందో ఇక్కడ ఉచిత బియ్యం పంపిణీ సమయంలో ఇక్కడ ఉచిత బియ్యం పంపిణీ అయితే చేస్తున్నారన్నమాట రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచిత రేషన్ పంపిణీ అయితే ఉంటుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నవంబర్ వరకు ఉచిత రేషన్ పంపిణీ అని చేస్తామైతే చెప్పడం జరిగింది ఇందులో భాగంగా ఆగస్టు పదిహేను నుంచి ఉచిత రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఉచిత రేషన్ పంపిణీలో కంపల్సరీ మోడీ గారి ఫోటో అయితే ఉండాలని చెప్పేసి రేషన్ షాపుల దగ్గర తెలియజేయడం అయితే జరిగింది ప్రజా పంపిణీ దుకాణంలోనే లబ్ధిదారులకు రేషన్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు తీసుకువెళ్ళిస్తే మాకు అనవసరం అని చెప్పేసి చెప్పింది కేంద్రం వాటర్ రేషన్ దుకాణాల వద్ద ఇవ్వండి అని ఇచ్చేటప్పుడు అన్ని దుకాణాల్లోనూ పిఎం జికేఏవై అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అన్న యోజన ఏదైతే ఉందో దీనికి సంబంధించి బోర్డులు ప్రదర్శించండి అని చెప్పేసి ఇక్కడ ఆదేశించడం అయితే జరిగింది ఉచిత బియ్యం ఎవరు అందిస్తున్నారో తెలుసా అని చెప్పేసి లబ్ధిదారులను ఆరా తీశారు వారి నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ని పిలిచి ఉచిత బియ్యం గురించి లబ్ధిదారులకు మా ముందే తెలియజేయాలన్నారు సో చూశారు కదా ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ రేషన్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోని అయితే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను